జరుగుతున్న ప్లేస్ ఎక్కడ జరిగితే వాళ్ళు చెప్పుకోవాలి. ఇవేవీ చెప్పకుండా మనం బట్టినే కంక్లూజన్కి వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ విషయం కాదు కదా. అల్లు అర్జున్ మీద ఇంకో విమర్శ ఏంటంటే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఫస్ట్ డే కలెక్షన్స్ 250 సీఆర్, హిట్ టాక్ సొంతం చేసుకుంది, భారీగా లాభాలు వస్తాయి అని చెప్పి ఒకవైపు టాక్ నడుస్తున్న నేపథ్యంలో కనీసం వాళ్లను పరామర్శించలేదు, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వలేదు. రేవతి భర్త అయితే మాకు జరిగిన నష్టానికి 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. అది చాలా న్యాయమైన డిమాండ్, ఎందుకంటే కుటుంబ సభ్యులు కోల్పోయిన వారు ఏది డిమాండ్ చేసినా అది న్యాయమే, అనుమానం లేదు. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అల్లు అర్జున్ ఇవ్వగలుగుతాడు, అల్లు అర్జున్ సినిమా ద్వారా 100 కోట్లు సంపాదించిన ప్రొడ్యూసర్ ఇవ్వగలుగుతాడు. 1 కోటి అనేది చాలా చిన్న విషయం, వాళ్ళకు పెద్ద సమస్య కాదు. తప్పనిసరిగా ఇవ్వాలి, అందులో అనుమానమే లేదు. మీరు 1 కోటి ఇచ్చినా చనిపోయిన వ్యక్తి అయితే మళ్ళీ రాడు కానీ, బట్ ఆ అది నష్టపరిహారం అనలేము. నష్టానికి పరిహారమే లేదు, లేని నష్టం కదా అది. బట్ ఎంతో కొంత ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరమే తప్పనిసరిగా ఉంది. సో వాళ్ళను ఓదార్చడము, వారికి పరామర్శించడము, ఇవన్నీ బేసిక్ హ్యూమన్ థింగ్స్. అది ఏ రూపంలో చేస్తారు అనేది నేను మనం కంక్లూజన్కి రాలేము. ఇతర మళ్ళీ అక్కడికి వెళ్తే కొత్త సమస్యలు రాకూడదు, బట్ డెఫినెట్గా ఏదో రూపంలో పరామర్శించాలి, వారికి అండగా ఉండాలి. అది పరామర్శించాలో లేదో మనకు తెలియదు. సో అందువల్ల మనం వీ కెనాట్ కంక్లూడ్, బట్ నష్టపరిహారాన్ని కనుక అనౌన్స్ చేస్తుంటే మనకు విషయం బయటకు వచ్చేది కదా. అయితే నేను చూశాను అది మైత్రి మూవీస్ ఆ సంస్థ, ఆ సంస్థ వాళ్ళు ట్వీట్ చేశారు, మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి, మా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. నష్టపరిహారం అనేది అందులో మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయనంత మాత్రం ఇవ్వలేదు, ఇవ్వరు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే మళ్ళీ మేము ఇంట్లో 1 కోటి రూపాయలు ఇస్తున్నాం అన్నారు అనుకోండి, చూడు 1 కోటి రూపాయలు చేతులు దొరుకుంటారట, 1 కోటి రూపాయలు ఎక్కువ ప్రాణాలు తిరిగి వస్తాయి, మళ్ళీ ఈ విమర్శలు కూడా వస్తాయి. అందువల్ల వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు కనుక నేను అక్యూజ్ చేయలేను, బట్ సహకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన కుటుంబ సభ్యులు చేసే వాదన కానీ డిమాండ్ అందామా, ఆ ఏదైనా అందామా, దానికి డ్యూ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే లాస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్ కదా, కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారి పట్ల ఆ గౌరవము, ఆ రకమైన కన్సర్న్ అందరికీ సమాజానికే ఉండాలి. అలాంటప్పుడు అల్లు అర్జున్కు కానీ ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఉండాలి. అది ఏం పెద్ద కష్టం కూడా కాదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు ముందే 1085 కోట్లు మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతున్న సమయంలో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్, దే కెన్ ఆల్వేస్ ఎఫర్ట్, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు కదా. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో, హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో 3.5 రేటింగ్ ఇస్తున్న పరిస్థితుల్లో, అంటే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సార్ ఆ చిత్ర బృందం అంతా. నిన్న మెగాస్టార్ చిరంజీవి గారిని పుష్ప